పార్లమెంటు ఉభయ సభల్లో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఇవాళ కూడా సభలు ప్రారంభమైన వెంటనే రెండు వాయిదా పడ్డాయి. రాజ్యసభ ప్రారంభమైన వెంటనే విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. నల్ల దుస్తులు ధరించి వచ్చిన సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోడియంను చుట్టుముట్టి ధర్నాకు దిగారు. చైర్మన్ ధన్కర్ వారించే ప్రయత్నం చేసినా లెక్క చేయలేదు. దీంతో సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. అటు లోక్సభలో సభ ప్రారంభమైన వెంటనే ఇటీవల చనిపోయిన మాజీ పార్లమెంటు సభ్యులకు నివాళులర్పించారు. అనంతరం సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. Sir, with your permission, on behalf of my colleagues, 2 p.m.